ఈరోజు దేవుని వాగ్దానము దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా శిష్యులు ఏసయ్య యొద్దకు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు వెనుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ప్రియులార మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము ఇప్పుడు ఆయనను కన్నులార చూడకే విశ్వసించుచు మన విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము మనకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మనకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమకొరకు కాదు కానీ మన కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు కాబట్టి మన మనస్సు అను నడుము కట్టుకొని నిభరమైన బుద్ధి గల వారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు వారమై ఉందాం అపుస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మ మీదనగా అన్నిజనులు సువార్త వలన క్రీస్తు వేయిస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల పాలువారులునై ఉన్నారనున్నదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని ప్రియలారా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనో లేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి అపోస్తలుడైన పౌలు కులసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తునందలు విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల కూడా ఆయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము ఏసుక్రీస్తునందు మనం అందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు బయలుపరిచిన అనేకమైన గొప్ప సత్యాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ అందు మమ్మలను సంపూర్ణలనుగా చేసి నీ ఎదుట నీవే మమ్ములను నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్